హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ నిన్న అప్లోడ్ చేసిన వ్లాగ్లో వ్యూవర్స్కి ఎంకరేజ్మెంట్ కోసం నేను ఒక ప్లాన్ చేశాను అదేంటి అనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సింపుల్గా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను నేను అప్లోడ్ చేసే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా లైక్స్ కామెంట్స్ ఇచ్చారో వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రెసెంట్ నా యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కే ప్లస్ ఉన్నారు కదా సిక్స్టీ కే వచ్చిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సో ఇక్కడైతే నా స్పెషల్ డే రొటీన్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను స్పెషల్ అని ఎందుకన్నానంటే ముహూర్తంలో దీపం పెడితే చాలా మంచిదని చాలా రోజుల నుంచి విన్నాను కానీ ఒక్కరోజు కూడా పెట్టలేదు నేను ఫాలో అయ్యే వీడియోలో కూడా తను చెప్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో దీపం పెడితే చాలా బాగుంటుంది చాలా మంచి జరుగుతుంది మంచి ఏమో కానీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా ఉంటుంది అని నేనైతే అది పక్కగా ఫాలో అవుతాను కదా అప్పటి నుంచి అనుకుంటూ ఉంటాను నైట్ పడుకునేటప్పుడు లెగవాలి అనుకుంటాను కానీ మార్నింగ్ లేచే టైంకి ఈజీగా సిక్స్ అయిపోతుంది ఇక పొద్దున్నే హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక అందరూ వెళ్ళిన తర్వాత ఇక రిలాక్స్డ్గా దీపం అయితే పెట్టేసుకుంటాను ఇక ముందు నుంచే అనుకుంటున్నాను కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి దీపం పెట్టాలి అని ఫైనల్గా ఈరోజు అలా చేశాను పొద్దున్నే అలా అంటే ఫోర్కే లేచేసి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా గుడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు లైట్లు కూడా వేయలేదు ఇంకా డార్క్గానే ఉంది అలానే ముందు రోజు చేసిన శివలింగం దగ్గర పూలు కానీ అవన్నీ కూడా అసలు ఏమీ తీయలేదన్నమాట ఇక అవన్నీ శివుడికి నీళ్ళతో అభిషేకం చేశాము తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకొని ముగ్గు పెడుతున్నాము ఇంకా మాతో పాటు అన్వితాని కూడా తీసుకొచ్చాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఇలా భక్తి అనేది చాలా తక్కువ ఇంట్లో చేస్తే మనకి అలవాటు ఉంటుంది కానీ అమ్మ కానీ మా అత్తగారు కానీ ఎవరు అంతగా పూజలు చేయరు సో నాకు కూడా అంతగా రాలేదన్నమాట ఇప్పుడు ఈ డిఫరెన్స్ వచ్చేసి మా ఫ్రెండ్ ద్వారా ఇలా వీడియోస్ చూడటం వల్ల కొంచెం నాలో చేంజ్ అయితే వచ్చింది ఇంకా చెప్పాలంటే ఇలా పూజల గురించి రూల్స్ కూడా అసలు నాకు తెలియవు అన్నీ మా ఫ్రెండ్ని చూసే నేర్చుకుంటూ ఉంటాను అందుకనే ఫస్ట్ నుంచి నాకు లేని అలవాటుని కనీసం అన్వితకైనా నేర్పించాలని ఇంట్లో డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు తనతో దీపం పెట్టిస్తూ ఉంటాను అన్విత కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇక మాతో పాటు ఫోర్ ఓ క్లాక్ లేచి తను కూడా వచ్చింది తనతో కూడా ఇలా దీపం మీద పెట్టించాను ఉదయాన్నే లెగిస్తే పనులన్నీ చకచకా అయిపోతాయి అది నిజమే ఎప్పుడూ ముందు రోజే చేసుకుంటాను కాబట్టి అనుకున్న టైంకే రోజు అయిపోతాయి కానీ ఈరోజు ఇంకా ముందు అయిపోయాయి అనమాట ఒక టూ అవర్స్ ముందు కంప్లీట్ చేసుకున్నాను అలా ముందే కంప్లీట్ అవ్వడం వల్ల రోజంతా కూడా ఫ్రీగా ఉన్న ఫీలింగ్ అనమాట రిలాక్స్ అయిపోయాను బాగా రెస్ట్ తీసుకున్నాను నిన్నంతా కూడా నార్మల్గా నేను వీడియో అప్లోడ్ అనేది టూ థర్టీకి అలా చేస్తాను అంటే నిన్నటి రోజున తీసిన వీడియోని మార్నింగ్ లేచిన తర్వాత అంతా నా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ పడుతుంది ఎడిటింగ్ చేసుకోవడానికి అది కంప్లీట్ అయ్యి నేను అప్లోడ్ చేసే టైంకి టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది కానీ నిన్న చాలా అర్లీగా అయిపోయింది అనమాట ట్వెల్వ్ థర్టీకే పెట్టేశాను ఇక వర్కౌట్స్ విషయానికి వస్తే దాదాపుగా వన్ మంత్ పైన అయిపోయింది కదా నేను ఇలా వర్కౌట్స్ చేసుకోక చాలా లేజీగా అనిపిస్తుంది ఎంత మైండ్ని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఏదో డిస్టర్బ్ అవుతూ ఉన్నాను అయితే ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా ఇలా యోగా చేయకపోవడం వల్లే అనిపిస్తుంది మన బాడీకి కానీ మెదడుకి కానీ యాక్టివ్గా ఉండాలంటే ఈ యోగా అనేది కంపల్సరీ నేను యోగా చేస్తున్నాను కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు లేదంటే వాకింగ్ చేసుకోవచ్చు జిమ్కి వెళ్ళచ్చు ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా మీకు నచ్చినది తప్పకుండా చేయడం మంచిది అలవాటు లేని వాళ్ళకి మార్నింగ్ లెగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కానీ టూ త్రీ డేస్ అలా అలారం పెట్టుకొని మార్నింగ్ లెగిస్తే ఫోర్త్ డే యాజ్ యూజువల్గా మనమే లేచేస్తాం మామూలుగా రోజు కూడా సిక్స్కి లేచి వంట చేసి పిల్లల్ని పంపించి తర్వాత యోగా అటెండ్ అవుతాను కానీ ఊరు నుంచి వచ్చిన తర్వాత టైం అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు ఆ టైంలో అంటే మేము యోగా చేసే టైంలో టెంపుల్కి వెళ్తున్నాము సో ఇది స్కిప్ అయిపోతుంది అనమాట కానీ టూ డేస్ నుంచి అర్లీగా లేగడం వల్ల ఈ యోగాని కూడా నా డే రొటీన్లో యాడ్ చేసుకోగలుగుతున్నాను ఉదయాన్నే ఐదున్నర పాదకు ఆరింటికల్లా అన్విత జిమ్కి వెళ్తుంది హడావిడిగా వచ్చేస్తుంది కాలేజ్కి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతుంది ఈరోజు టెంపుల్కి వెళ్ళాం కదా అందుకని ఇంకా జిమ్కి వెళ్ళే టైం లేదు అందుకని నేను అన్విత ఇద్దరం కలిసి ఈరోజు వర్కౌట్స్ అయితే చేసుకున్నాము మనకి డైలీ ఫిజికల్గా ఎక్సర్సైజెస్ ఉంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాము ఈరోజు అన్విత ఫస్ట్ అయితే కార్డియో చేసింది థ్రెడ్మిల్ ట్వంటీ మినిట్స్ చేసి తర్వాత వర్కౌట్స్ అనమాట ఇవి అన్ని ట్వంటీ ట్వంటీ సైకిల్స్ త్రీ సెట్స్ చేస్తుంది మన వర్కౌట్స్లో కంపల్సరిగా ఇలా ప్లాంక్ ఛాలెంజ్ తీసుకున్నారనుకోండి మన బాడీలో స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది నేను అటెండ్ అయ్యే యోగా సెషన్లో వన్ మంత్ పైన అయిపోయింది కదా ఈ వన్ మంత్లో కొత్తగా స్టార్ట్ చేశారు ప్రీ సెషన్ అని చెప్పేసి అప్పుడు ఇలా వస్త్రిక అలాంటివి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నారు లేడీస్కి మంత్లీ సైకిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అనేది Uh, a problem ni that you in out, in, out. In, one. In, two. breathe out together for bastrika breathe in out యోగా స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా ప్రేయర్ చేస్తాము ఎంత ప్లెజెంట్గా ఉంటుందో వింటుంటే చేస్తుంటే కూడా యోగా సెషన్ అనేది సెవెన్ థర్టీకి అటెండ్ అయ్యాను నేను ఈరోజు ఇక ఎయిట్ థర్టీకి అలా అన్విత కాలేజ్కి వెళ్తుంది కదా ఇక హడావిడిగా ఇంకా ఇందుకు వచ్చేసి ఫస్ట్ అయితే జ్యూస్ ప్రిపరేషన్ చేస్తున్నాను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ అలానే యాపిల్ అంటే ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను మన డైలీ రొటీన్లో ఈ జ్యూస్ని యాడ్ చేసుకుంటే మిరాకిల్ అండ్ అమేజింగ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మన బాడీని డీటాక్స్ చేస్తూ హెయిర్ అండ్ స్కిన్ని హెల్తీగా ఉంచుతూ కళ్ళ కూడా చాలా మంచిది అందుకే అమేజింగ్ బెనిఫిట్స్ అండ్ మిరాకిల్ జోస్ అని చెప్తూ ఉంటారు క్యారెట్ బీట్రూట్ యాపిల్ని స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను అలానే పించ్ ఆఫ్ సాల్ట్ టూ త్రీ డ్రాప్స్ లెమన్ ఇంకా చిన్న ముక్క కూడా యాడ్ చేస్తే జ్యూస్ చాలా టేస్టీ ఉంటుంది ఇంకా అచ్చంగా చెప్పాలంటే జ్యూస్కి టేస్ట్ అవసరం లేదబ్బా ఎలా ఉన్నా తాగేయచ్చు హెల్త్కి మంచిది కదా మేము అలానే తాగుతాము కానీ మా అత్తగారికి అలవాట్లేదు కదా తనకి అంతగా నచ్చట్లేదు అందుకని టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ లెమన్ అలా లేదంటే హనీ అంటే కొన్ని కొన్ని వాటిలో హనీ కూడా వేసిస్తూ ఉంటాను ఇందులో వేయలేదనుకోండి సో ఇక ముందు రోజు ఇడ్లీ దోశకి వేసాను కదా ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు దోశ వేసుకున్నాము ఈ దోశ బ్యాటర్ని జొన్నలు సజ్జలతో వేసాను నార్మల్గా అయితే సజ్జలు సపరేట్గా జొన్నలు సపరేట్గా అలా దోశలు అయితే వేసుకున్నాం కానీ ఇలా రెండు కలిపి ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను ఎందుకంటే అవి కొంచెం ఇవి కొంచెం ఉన్నాయన్నమాట ఎక్కువ లేవు అందుకని ఇలా మిక్స్ చేశాను ఫైనల్గా దోశ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది హెల్దీ దోశ అనమాట ఇలా మనం ఒకరోజు హెల్తీ ఫుడ్ని మన బాడీకి అందించినప్పుడు లేదంటే మంచి వర్కౌట్స్ యోగా కానీ అలాంటివి ఆ రోజు మన బాడీకి మంచి చేసామన్న ఫీలింగ్ కావాలని అనుకోవడం కాదు ఏదైనా డీప్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు స్లోగా మన మైండ్కి వాటిని కోరుకోవడం అలవాటు అవుతుంది మళ్ళీ ఆ పనిని చేయాలనుకున్నప్పుడు ని రిలీజ్ చేసి మైండ్ని యాక్టివేట్ చేస్తుంది డొపోన్ అంటే ఒకరోజు చేసిన పనిని నెక్స్ట్ డే మళ్ళీ అదే చేయాలనిపించడం ఈ డొపోన్ ని ఎడిక్షన్ రిలేటెడ్ విషయాల్లో ఎక్కువగా ఈ వర్డ్ని యూస్ చేస్తూ ఉంటాము ఎగ్జాంపుల్కి ఫోన్ అడిక్షన్ ఫుడ్ డ్రగ్స్ అలాంటివి అనమాట కానీ డొపోమిన్కి అంతకు మించి ఇంకా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇది మన లైఫ్లో ముందుకు నడిపించేదే డొపోమిన్ ఇది మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఒక హ్యాపీ కెమికల్ అనమాట మన అవసరాలు తీరడానికి మనని ముందుకు పుష్ చేసేదే ఈ డొపోమిన్ సో ఒకరోజు మనం మంచి ఫుడ్ అలానే మన బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చామనుకోండి అది మనకి హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ని నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసేలా చేస్తుంది ఈ డొప్ప మైండ్ నా ఉద్దేశం ఏంటంటే స్టార్ట్ చేసే ముందు కష్టంగానే ఉంటుంది యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలా ఫుడ్ కానీ సో ఒకసారి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మళ్ళీ చేయాలనిపిస్తుంది చేయాలనిపించేలా చేస్తుంది మన మైండ్ వీడియోస్ చూసి నేనైతే మంచివి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ నుంచి నేను ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాను ఎగ్జాంపుల్కి పూజ పూజ విషయంలో అయితే నేను చాలా చేంజ్ అనిపిస్తుంది నాలో నాకే ఈ మార్పు అంతా కూడా కొన్ని ఛానల్స్ చుట్టం వల్లే నేర్చుకున్నాను అలా నా అలవాట్లో చూసి ఇంకొంతమంది మార్చుకునే అవకాశం ఉంటుందని ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాయి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పల్లి చట్నీ కంపల్సరీగా ఉండాలి అయితే ఊరు నుంచి మా అత్తగారు ఇలా అల్లం చట్నీ తీసుకొచ్చారు ఇది బాగుంటుందన్నమాట అయితే థిక్గా ఉంటుంది కదా కొంచెం లూజ్గా చేస్తే బాగుంటుంది ఇక పోపు పెట్టేసి కొంచెం వాటర్ కలిపాను వాటర్ కలిపినప్పుడు నిల్వ ఉండదు అనమాట అందుకని కొంచెం కొంచెమే వేసుకుంటూ ఉంటాము అవసరం అయినప్పుడు సో దోశలోకి మంచి కాంబినేషన్ బాగుంటుంది ఇంకా ఆ దోశలోకి ఉల్లిముక్కలు పచ్చిమిరపకాయలు అలానే క్యారెట్ తురుము కలిపేసి అయితే స్టఫింగ్ చేశాను సో ఇక నా డైలీ వర్కౌట్ నైన్ థర్టీ టెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా రిలాక్స్డ్గా దోశ వేసుకొని మూవీ చూస్తున్నాను మంగమ్మ గారి మనవడు మూవీ చాలా బాగుంటుంది అందులో ఈ పెద్దవాడి క్యారెక్టర్ ఇంకా బాగుంటుంది కదా చాలా న్యాచురల్గా ఉంటుంది టైంకి తగ్గట్టు సామెతలు కూడా వేస్తుంది రైమింగ్ వర్డ్స్ అనమాట బాగున్నాయి ఈ రోజు నా బాడీకి బాగా వర్కౌట్ ఇచ్చాను చాలా హ్యాపీ ఫీలింగ్ మార్నింగ్ ఏమో యోగా అటెండ్ అయ్యాను అలానే ఈవినింగ్ టైంలో మా వాడిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది అన్విత ఈ రోజు కాలేజ్ నుంచి తొందరగా వచ్చేసింది అందుకని నేను గీతూ అలానే మా అత్తగారిని కూడా తీసుకెళ్లా గ్రౌండ్ పెద్దగా ఉంటుంది అన్నాను కదా ఇంకా అక్కడ ఫైవ్ రౌండ్స్ అయితే వేసాము ఇంకా రిటర్న్ లో మా వాడికి మోమోస్ అంటే చాలా ఇష్టం అందుకని ఇంకా బయట నుంచి మోమోస్ తెచ్చుకున్నాం స్నాక్స్ కోసం ఇంకా తిన్న తర్వాత అన్విత ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ టైంలో లో దీపం పెట్టేసుకుంది సో ఇక ఇంతటితో ఈ వీడియోనైతే కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే టు